हाय फ्रेंड्स अंदर की नमस्ते अंडी नेनु मी टीए पांडू फ्रेंड्स मरी रोजे मन देवर मुसल गारु मन तो स्टूडियो उन्नारो टापिक अति चिन्न वयसुलोने भक्ति मार्गम प्रयाणिंची एंतो मंदिकि आदर्शंगा निलुस्तुन्नटुवंटि मन देवर मुसल गारु मन तो मुखामुखि कार्यक्रमंलो पाल्गोन्नारु मरि आयन अडिगि असलु एलागा ई भक्ति मार्गंलोकि प्रयाणिंचारु ई भक्ति कार्यक्रमाल्लो एंटेंटि पाल्पंचुकुंटुन्नारु विषयान्नि इप्पुडु मनं तेलुसुकुंदां नमस्ते मुसलाडि गारु నమస్తే అండి. సార్ చెప్పండి, ముందుగా మీ యొక్క వివరాలు తెలియజేయండి. బుచ్చేపేట మండలం విశాఖపట్నం జిల్లా కొండపాలెం అగ్రహారం గ్రామం అండి. అవునండి. మా అమ్మగారి పేరు దేవర బాపడమ్మ అండి, నాన్నగారి పేరు దాలప్ప అండి. అవునండి. మేము బ్రదర్లు, నాతో పాటు మేము నలుగురు అండి. అంటే మీరు నలుగురు అన్నదమ్ములు అండి. మా అక్క చెల్లెలు కూడా నలుగురు అండి. మొత్తం మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగా 8 మంది అండి. ఓకే అండి, చాలా చక్కగా తెలియజేశారండి. మరి అసలు ఇంత చిన్న వయసులోనే మీరు ఈ భక్తి భావన చాటుతున్నారు కదా, అసలు సమర్సత సేవా ఫౌండేషన్లకి మీరు ఎలా ఏ విధంగా వెళ్ళారంటారా? సమర్సత సేవా ఫౌండేషన్ అంటే మన మండలంలోని ప్రచార రథంలోని ఈ సమర్సత సేవా ఫౌండేషన్ అండి. కొంతమంది పెద్దలు ప్రతి గ్రామంలో తిరిగి వాళ్ళు ధర్మప్రచారం చేస్తూ ఏ ఊళ్ళోనైతే భక్తికి బాగా దగ్గరగా ఉండి కార్యక్రమాలు భక్తి కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వారిని కలవడం, సమస్య సేవ ఫౌండేషన్ గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళని మన దారిలోకి తీసుకురావడం, అలా ఇచ్చేసి మన మండలంలోని ప్రతి గ్రామం కూడా మన వాళ్ళు మన పెద్దలు సమస్య సేవ ఫౌండేషన్ నుండి తిరిగారండి. వాళ్ళు మన గ్రామంలో అలాగే మళ్ళీ ఏ విధంగా కలిశారు వాళ్ళు? ఆ విధంగానే మన గ్రామంలో కూడా వచ్చి ఇక్కడ కొంచెం భక్తికి అనుకూలంగా దగ్గరగా ఉండేటువంటి దైవ కార్యక్రమాలు ఎవరైతే ముందుగా చేయడానికి పాల్పంచుకోవడానికి ఉంటారో వాళ్ళు మన ఊరిలో అడిగారు. వాళ్ళు మన పేరు చెప్పారు, చెప్తే మనకి కలిశారు. కలిసిన వెంటనే విశ్వేశ్వరరావు ఏంటంటే నేను ఇలాగ అడిగాను. అడిగితే ఏ లేదమ్మా, సమస్య సేవ ఫౌండేషన్లో మత మార్పులు జరుగుతున్నాయి కదా, మత మార్పులు జరిగే వాళ్ళని మన హిందూ సాంప్రదాయకాలు అన్నీ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి మళ్ళీ మన దారిలోకి మన హిందూ మతంలోకి మన సాంప్రదాయకాల్లోకి రావాలని ఆధ్యాత్మికంగా మన కార్యక్రమాలే మనం ఇచ్చేయాలని వాళ్ళు మనం తీసుకురావాలా, మనం వెనకబడ్డంలోనే మనం ఎందుకు పనికి రాకుండా మనం వదిలినందున వాళ్ళు ఇప్పుడు మన గ్రామంలోనే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఎక్కువైపోతున్నాయి. ఎలాగైనా సరే మనల్ని మన సాంప్రదాయకాలని మనం కాపాడుకోవాలి అని మన పెద్దలు చెప్పారండి. మరి సమర్సత సేవా ఫౌండేషన్లోకి మీకు వెళ్ళాలని వాళ్ళు రావాలని మిమ్మల్ని కోరారు కదా, మరి అందులో మీకు ఆదర్శంగా నిలిచింది ఎవరు? ఆదర్శంగా నిలిచిందంటే సార్, మాకు ముచ్చకర్ల నాగేశ్వరరావు గారు మండల కమిటీ కన్వీనర్గా ఆయన బాధ్యతలు చేపట్టారండి. ఆయన వచ్చి మాకు మేనమామ అవుతారండి. ఆయన వచ్చి అల్లుడు మరి దైవ కార్యక్రమాలను ఎలాగా పాల్పంచుకుంటున్నాం, మరి నీ నుండి ఇక్కడ మాకు ఒక మూలస్తంభం కావాలి మీ గ్రామం నుండి. అవునండి. నువ్వు తప్పనిసరిగా ఈ సమస్య సేవ ఫౌండేషన్లో మాతో పాటు కలిపి ఈ ప్రచార రథంలో నువ్వు గడవ భాగమై మనం అంతా ఈ కార్యక్రమాలు చేయాలని ఆయన చెప్పారు. రాజేటి నరసింహాచార్యుల్ని మా గ్రామంలో తీసుకొచ్చారు. రాజేటి నరసింహాచార్యుల వారిని మీ గ్రామం తీసుకొచ్చారు. అవునండి, తీసుకొచ్చారు. ఆయన కూడా మంచి విషయాలు చెప్తారు. చెప్పారు మనకి ఇంకా పూర్తిగా మన హిందూ సాంప్రదాయకాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కనుమరుగు అయిపోతున్నాయి అన్న ఆలోచనతో నాకు ఇంకా వెళ్ళాలి ఈ ఇంట్రెస్ట్ నాకు బాగా నచ్చింది. ఓకే సార్, మరి చాలా చక్కగా ఈ సమర్సత సేవా ఫౌండేషన్ ఉన్నటువంటి పెద్దలందరూ మిమ్మల్ని ఆహ్వానించడం వల్ల మీరు అందులోకి వెళ్ళారు. ఓకే, ఇక్కడి వరకు అయితే చాలా చక్కగా ఉంది. అసలు మీకు ఎలాగా ఈ భక్తి భావన కలిగింది ఆ విషయాన్ని? భక్తి భావన అంటే నేను చిన్ననాటి స్కూల్లో చదువుకునేటప్పుడు అవునండి మాకు సీనియర్లు మాకంటే పెద్దవాళ్ళు ఉండేవారు కదా, అవునండి వాళ్ళంతా కూడా వినాయక చవితి వచ్చే ముందు ఒక 5-6 నెలలకు ముందే వాళ్ళందరూ మనిషికి ఒక 100 రూపాయలు వేసుకున్నారు అనుకో సపోజ్. ఆ టైంలో 100 రూపాయలు వాళ్ళు ఒకేసారి ఇవ్వలేరు. అవునండి. అందువల్ల ఏం చేసేవారంటే ఎవరు తోచినంతగా వాళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు, 5 రూపాయలు ఎంత కలిపితే అంత వాళ్ళంతా కలిపి వినాయక చవితికి వచ్చే దగ్గరికి ఆ టైంకి మనం 100 రూపాయలు పూర్తిగా ఏర్పాటు చేసుకునేవారు. చేసుకొని అప్పుడు ఆ వినాయకుడిని తీసుకొచ్చి బొమ్మను పెట్టి వాళ్ళ కార్యక్రమాలు చేసేవారు. అది చూసేవాళ్ళం మేము.
చూసి మనం కూడా అలాగే చేయాలి. మరి పై క్లాస్ ముందు క్లాస్ వాళ్ళు అలా ముందుకెళ్ళిపోయిన తర్వాత మనం కూడా సీనియర్లు అవుతూ ఉంటాం. అవునండి, మనకి కూడా ఆ విధంగా ఆలోచన కలిగి మనం కూడా అలాగే చేద్దామని నాతోటి క్లాస్లో ఉన్న వాళ్ళు, తర్వాత నా వెనక క్లాస్ వాళ్ళు అందరిని కలిపి మళ్ళీ దగ్గర కూర్చొని మనం కూడా మన సీనియర్ల మనం చేద్దాం అని చెప్పి మేము కూడా అలాగే ఒక ఐదారు నెలల ముందు మేము కూడా ఎవరు తోచినట్టుగా వాళ్ళు చేసుకొని డబ్బులు కూడా పెట్టుకొని అప్పుడు వినాయకుడిని పెట్టి పూజా కార్యక్రమాలు చక్కగా చేయించుకో పంతులు తీసుకొచ్చి చేయించి ఒక 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఉంచి మేము నిమజ్జన కార్యక్రమం చేసేవాళ్ళం. తర్వాత మీరు మట్టి విఘ్నేశ్వరిని ఎప్పటి నుంచి పెట్టడం మొదలుపెట్టారు అంటే దేవరమ శిల్లాడి గారు వాళ్ళ టీము ఎప్పుడు కూడా మట్టి విఘ్నేశ్వరుడికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారని చెప్పేసి మీ వాళ్ళైతే చాలామంది చెప్పారు. మట్టి విగ్రహం పెట్టడం వల్ల ఏమవుతుందంట, దేనివల్ల మట్టి విగ్రహం? అది విగ్రహం అంటే ఇప్పుడు ఈ ప్లాస్టర్ బొమ్మలు అవి ఉన్నాయి కదా. అవునండి, ప్లాస్టిక్ ప్లాస్టిక్వి. అవునండి, ఆ బొమ్మలు మనం ఏదో అంటే మన ఇళ్ళన్నీ కొనుక్కొని తెచ్చేసి పెట్టేసుకుంటున్నాం అని అనుకుని తెచ్చి పెట్టేస్తే ప్రకృతికి విరుద్ధంగా అది ఏంటంటే నీటిలో కరగదంట, కరగదు కనుక నిమజ్జనం చేసేటప్పుడు. అందువల్ల అది బాగుండదు. మట్టితో కూడినటువంటి బొమ్మ అయితే మనం నీటిలో కరిగిపోద్ది, దానివలన ప్రకృతికి నాశనం ఉండదు అనే ఆలోచనతో మేము వినాయకుడి బొమ్మ కానీ కృష్ణ బొమ్మ కానీ దేవి తల్లి బొమ్మ అయినా సరే దానికి ఏది పెట్టినా మట్టి విగ్రహమే. మేము ముందుగా ఒక 4 రోజులు 15 రోజుల ముందు అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళమండి. అడ్వాన్స్ ఇచ్చి బొమ్మ మాకు ఏ రేట్లో కావాలో ముందు మాట్లాడుకొని మాకు పలానా టైం కావాలి అని మీ అడ్వాన్స్ వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఈలాగా బొమ్మను తయారు చేసేవారండి. ఓకేనండి, మరి వినాయకుడి కార్యక్రమాలు కూడా చేసేవారు. మరి మీ గ్రామంలోనే బాగా చేస్తున్నటువంటి పండుగలో శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీకృష్ణ అష్టమి, శ్రీకృష్ణుడు అష్టమి మీరు బాగా చేస్తారు కదా, మరి ఆ పండుగ గురించి విశేషాలు ఏమైనా, దానికి ఎలా ప్రిపేర్ అవుతారు మీ గ్రామంలో ఉన్నవాళ్ళందరూ? మా గ్రామంలో అంటే శ్రీకృష్ణుకి కమిటీ ఉందండి. అవును, శ్రీకృష్ణ కమిటీ, కమిటీ ప్రత్యేక కమిటీ ఉంది. అవునండి, ఆ కమిటీలో కంటిన్యూ ప్రతీ నెల సంఘం వేసి డబ్బులు పాటలు పెట్టడం, అది సంఘం నడుస్తుంది. సంఘం నడుస్తుంది. ముందుగా ఏంటంటే మనం ఒక నెల ముందుగా ఏం చేస్తామంటే అందరు కూర్చుంటాం, కూర్చొని మాట్లాడి మరి కృష్ణాష్టమి వస్తుంది కదా మనం ఏ విధంగా కార్యక్రమం చేద్దాం అని ఆలోచనతో అందరూ కూర్చొని మాట్లాడుకుంటాం. మాట్లాడుకొని వెళ్ళి అడ్వాన్స్ ఇచ్చేస్తాం బొమ్మకి, ఇలాగ బొమ్మ తయారు చేసేస్తారు. మనం కయ్యన కార్యక్రమాలు ఉంటాయి వగే వగేరా లేదంటే కదా, కార్యక్రమాలన్నీ మేము చేస్తాం. పండగ అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది, సాంస్కృతిక కార్యక్రమాలు అంటే పెడతారు. పెడతామండి. మరి దేవుడు అనుపురోజు పెడతారా లేకపోతే ముందు రోజా? ఇప్పుడు మీరు అన్న సమారాధన కార్యక్రమం చేస్తారు కదా, అది పండగ రోజా లేదంటే మరుసటి ముందు రోజా? ముందు రోజు పెట్టేస్తాండి. అంటే రేపు అనుపు అనగానే? రేపు అనుపు అనగానే అన్నదాన కార్యక్రమం ముందు పెట్టేస్తామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా మీరు ఈ విధంగా చేస్తారు? ఈ విధంగా చేస్తాం. సరే, మరి దేవితల్లి విషయంలోనే? దేవితల్లి కూడా సేమ్, దేవితల్లి కూడా ఒక సంఘం ఏర్పాటు చేసాం. ఆ సంఘంలో ఎందుకంటే అందరూ ఒక సంఘం అంటే కాకుండా ఒక సంఘంలోనే బాధ్యతలు ఒక్కొక్కరికి అప్పచెప్పాం. ఆ బాధ్యతగా వాళ్ళు ఏంటంటే ఆ కార్యక్రమం ఇది మన భుజాలపైన ఉంది, మనమే చేయాలనే ఆలోచనతోనే వాళ్ళంతా ఈ పూర్తి బాధ్యతలు తీసుకొని ఆ కార్యక్రమం బాగా చేస్తారండి. ఓకే అండి, మరి ముసలిరెడ్డి గారు చాలా చక్కగా చెప్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా దైవ చింత ఉంటే అన్ని సాధ్యం చెప్పి చాలా చక్కగా చెప్పారు. మరి మేలుకొలుపులు, మీ గ్రామంలో ఉన్నటువంటి సీతారాముల భజన బృందానికి అందులో ఉన్నటువంటి ఒక ముఖ్య కార్యదర్శి మీరు, అంటే ఒక పాత్ర, అంటే మ్యాక్సిమం అనుకుంటే ఒక గురువు లెక్క అన్నమాట. మీరు ఆ ఏ విధంగా మీరు ఆ మేలుకొలుపుల కార్యక్రమాన్ని కానీ భజన కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేస్తున్నారు? సమర్సత్ సేవ ఫౌండేషన్ అండి ముందు స్టార్ట్ చేస్తాం. అంటే వాళ్ళతో పని ఇప్పుడు ఏంటంటే మాకు ప్రతీ నెల మీటింగ్లు జరిగాయండి. అవునండి, సేవ ఫౌండేషన్లో, సమర్సత్ సేవ ఫౌండేషన్లోనే. ఇప్పుడు ముక్కోటి ఏకాదశి ముందంటే మకర సంక్రాంతికి ముందు నెల గంట పెట్టేస్తారు కదండి, అప్పటి నుంచి మనం మేల్కొలుపులు స్టార్ట్ చేయాలి. ఎందువల్లంటే దైవ కార్యక్రమంలోని అష్టదిగ్గజ పాలకులు అందరూ కూడా ఆ టైంలో భూమి మీద సంచరిస్తారు కనుక మనం ఈ మేల్కొలుపుల్లో భాగంగా మనం 2 గంటలు లేచి స్నానం చేసి మనం ఇంటి దగ్గర దీపం పెట్టుకొని వెళ్ళి రామ మందిరంలోని
దీపం వెలిగించి అక్కడ భజన కార్యక్రమం చేసి అప్పుడు గ్రామంలోని అలాగా భక్తిభావం చాటుకుంటూ గ్రామంలోని తిరిగితే ఇంకా లేచిన వాళ్ళు కాకుండా లెగన వాళ్ళు కూడా ఏటి రామ రామ అనుకుంటూ రామనామం చేస్తున్నారు ఏటి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా లేచి అలవాటు చేసుకోవడానికి కొంచెం ఇదవుతుంది. తర్వాత దైవ కార్యక్రమం గురించి వాళ్ళకి తెలుస్తుంది విషయం ఏంటంటే పూర్తి భావం వాళ్ళు తెలుస్తుంది. కనుక మేము ముందు విలేజ్ తిరుగుతుంది. అలాగే ప్రతి రోజు కూడా ముందు ఊర్లోని రామమందిరంలోని స్టార్ట్ చేసుకొని ఊర్లోని అలా తిరిగి పక్క గ్రామాలకు కూడా వెళ్ళి ఆ నెల రోజులు మేము మేలుకొలుపులు చేస్తాం. ఓకేనండి, మరి ఈ మేలుకొలుపులు చేసేటప్పుడు అక్కడ ఏమైనా వస్తువులు ఇస్తుంటారంటారా? అంటే డబ్బులు కానీ బియ్యం కానీ అలాంటివి ఇస్తారండి. కానుకలు ఇస్తారు, డబ్బు తర్వాత బియ్యం అన్నీ వస్తారు. ఏం చేస్తారు మీరు బియ్యం కానుకలు? ఏంటంటే ఏం చేస్తామంటే మేము నెల రోజులు మేలుకొలుపులు చేస్తాం కదా, మేలుకొలుపులు చేసిన తర్వాత భోగి రోజున మేము తెచ్చినటువంటి కానుకలన్నీ కలిపి అన్నసంతర్పణ పెడతామండి గ్రామంలో. తర్వాత చుట్టుపక్కల గ్రామాల వారు కూడా ఆహ్వానిస్తాం. గ్రామంలోనే ఆ రోజున అన్నదాన కార్యక్రమం చేస్తాం. చేసి తర్వాత మిగిలిన డబ్బులు ఉంటాయి కదా, ఇంకా ఏమైనా మిగిలితే ఆ రోజు అన్నీ లెక్కలు వేసుకునే కార్యక్రమం అంతా అయిపోయింది కదా, చూసుకుందాం. మళ్ళీ తర్వాత ఏం చేస్తామంటే సింహాచలం యాత్రకి వెళ్తామండి. సింహాచలం యాత్ర ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం అంటే ఈ మేలుకొలుపులో పాల్గొనే వాళ్ళందరూ కూడా అన్ని తీసుకెళ్తాం. ఇంకా వచ్చిన వాళ్ళు గ్రామం నుండి ఎవరు వచ్చినా తీసుకెళ్తాం. ఓకేనండి, మరి చాలా చక్కగా ఈ మేలుకొలుపులు చేసిన తర్వాత యాత్రలు చేసి అన్న సమర్థన కార్యక్రమాన్ని చేసి చాలా చక్కగా చెప్పారు ముసలినాయుడు గారు. మరి చివరిగా మన గ్రామంలో ఉన్న వాళ్ళతో పాటు పైన ఉన్న వాళ్ళ వంటి వరకు భక్తి భావంలోకి రావాలంటే వాళ్ళు ఏం చేయాలి, ముఖ్యంగా తీసుకోవాల్సిన శ్రద్ధ ఏమిటి? మన గ్రామంలో ఉన్నటువంటి వారికి అంటే మనం దైవ కార్యక్రమం అనేది ఎలాగ వెళ్ళాలనేది ప్రతి ఒక్కరి మనసులో భావం కలగాలంటే ముందుగా మనం తెలిసిన వాళ్ళు పూర్తిగా దాన్ని వదిలేయకుండా వారు తెలిసినంతగా ప్రతి ఇప్పుడు ఒక సోమవారం అని శనివారం అని మనకు ఉన్నటువంటి దేవుడికి అనుకూలంగా మనం శనివారం అయితే మన రామ మందిరంలో ఉదయం సాయంకాలం దీపం పెట్టి సాయంకాలం భజన కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటాం. అలాగే ఇంకా కొన్ని గ్రామాల్లోనే రామ మందిరం ప్రతి గ్రామంలో ఉంటుంది, ఇంకా శివాలయం ఉంటుంది, వినాయకుడి గుడి ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారు, శివాలయం దగ్గర ప్రతి సోమవారం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ దేవుడికి సోమవారం వెళ్ళి ఏదో పూజకి ఏదో సామాన్లు పూజా సామాగ్రి పట్టుకుని వెళ్ళి ఆ స్వామివారికి పూజ చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దైవం గురించి తెలిసిన వాళ్ళు వాళ్ళు వెనకడిగేస్తే కార్యక్రమాలన్నీ ఏవి సాగవండి. వాళ్ళు తెలిసినందుకు వాళ్ళు ముందుకెళ్ళి కార్యక్రమాలు చేస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు అలవాటు అవడానికి తగ్గ కారణం కలుగుతుంది. అయితే దీన్ని పెట్టాడంటే తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పాలి, తెలియజేస్తే ఈ విధంగా మనం దేవుని నమ్ముకుంటే మనకి ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి మనం ప్రతి ఒక్కరు చెప్పాలంట. దైవ కార్యక్రమం అనేదే కాదండి, ఏ కార్యక్రమం అయినా మనకు తెలిసిన విషయం మనలోనే ఉంచుకోకూడదండి. పక్కవారు షేర్ చేసినప్పుడే అందులో మంచి చెడు అనేది వాళ్ళు గ్రహిస్తారు. అవునండి, అవునండి. మనకు తెలిసిన విషయం చెప్పాలి. అవునండి, మనకు తెలుసు కదా, మనం ఏదో అనుకుని మనలో ఉండిపోతే అది మనకి మనమే ఉపయోగపడమండి. అవునండి, మనం మనకు తెలిసింది ఎదట వారికి తెలియజేసినప్పుడే ఆ ఏ కార్యక్రమం చేపెట్టినా అది ముందుకు సాగుతుంది. భక్తి భావనే కానీ ఏ భావన ఏ విధంగా అయినా సరే ఆ కార్యక్రమాలు పూర్తిగా తెలుస్తుంది, అందులో వివరణ మనకు తెలుస్తుంది. ఓకేనండి, మరి చూసారు కదండి, మరి ముసలిరెడ్డి గారు ఎంత చక్కగా ఆ భక్తి భావన గురించి అయితే విశేషాలు తెలియజేశారు. మరి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి భావన వైపు వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా మన గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాల్లోని పూజా కార్యక్రమాలు చేసుకొని భజనా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటే ఎంతో మంచి గొప్పగా తయారవుతారని చెప్పేసి మరి ముసలిరెడ్డి గారు తెలియజేశారు. మరి అదేవిధంగా ఇప్పుడు వినాయక స్వామి దగ్గర కానీ కనకదుర్గ అంటే నా దేవి నవరాత్రులు కానీ దుర్గమ్మ వారి దగ్గర లడ్డూ పెడతారు, అది ఎందుకు పెడతారు, దేనికోసం ఎందుకు పెడతారంటే మనం అమ్మవారిని కానీ అదే స్వామివారిని కానీ మనం పెట్టినప్పుడు 9 రోజులు ఉంచి నవరాత్రులు పూజ చేసుకొని కదా నిమజ్జనం చేస్తాం. ఉదయం సాయంకాలం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అవునండి, అప్పుడు స్వామివారికి మనం ప్రసాదం పెడుతున్నాం. ఆ ప్రసాదం 9 రోజులు కూడా స్వామితో పాటు అలాగే దేవితో పాటు పూజా కార్యక్రమాలు నిండుగా జరుగుతాయి. అలాగే ఆ స్వామివారే కానీ అమ్మవారే కానీ
మన పెట్టిన ప్రసాదాన్ని వాళ్ళు స్వీకరిస్తారు. అవునండి, ఆరగిస్తారంటారు. వాళ్ళు ఆరగిస్తారు. అవునండి, వాళ్ళు స్వీకరించిన ఆ ప్రసాదం మనం పుచ్చుకుంటే మనకి కూడా అమ్మవారు దివ్య ఆశీస్సులు, అమ్మవారి కృపా కటాక్షం మనకు పొందుతాయనే ఆలోచనతో మనం ఆ ప్రసాదం అదే వేలం పాటలోని అవునండి ఆ ప్రసాదం పాడి మనం పోటీ పడతారు మన వాళ్ళు. ఆ పాడి ఆ ప్రసాదం తీసుకొని మనం మన కుటుంబ సభ్యులు ఆ ప్రసాదం ఆరగించిన అలాగే మన గ్రామంలో అందరికీ మనం పెట్టిన అలాగే మన పంట శైలి పొలాల్లో కానీ అలాగే మన పాడి పశువులు ఉంటాయి కదా వాటికి కానీ ఎలా పెట్టినట్టయితే అమ్మవారు దివ్య ఆశీస్సులు అందరిపై ఉంటాయని ఆలోచనతోనే అంటే ఆ గ్రామము తర్వాత ఆ పంటలు ఆ పశువులు అంతా సమ వృద్ధి చెందుతాయని అభివృద్ధి చెందుతాయని ఆలోచనతోనే మనందరికీ అమ్మవారిపై ఉన్న ఆ నమ్మకం. అందుకని ఈ లడ్డు పెడతారమ్మా. లడ్డు పెడతారు. ఆ లడ్డు పెట్టేటప్పుడు కేవలం ఆ పాట పాడేటప్పుడు మీరే ఇప్పుడు ఆ వేలం పాట పాడతారు, దానికి కారణం ఏంటంటారు? వేలం పాట అంటే మనమే పాడాలని కాదు. అవునండి, భక్తి విశ్వాసంలోనే భక్తి మార్గంలో కొంచెం కుర్రల్లో నేను ముందుగా ఉంటాను కాబట్టి ఎలాంటి కార్యక్రమాల్లోని నాయుడైతే బాగుంటుందని అంటే లడ్డు పాట ఎక్కువ రేటుకి వెళ్ళేలా చేస్తారేనా? ఏముంది కానీ వాళ్ళందరి అభిప్రాయం. అవునండి, మా పెద్దలు కానీ మా కమిటీ వాళ్ళు కానీ ఎవరైనా సరే నాయుడు గారు అయితే ఉండాలి, నాతో పాట పాడించాలని వాళ్ళకు ఉన్నటువంటి నా మీద అభిమానం. అంతే, బాగా పెట్టుబడులు ఉంటారు, అది ఆ విషయంలో నేను గొప్ప అని ఆ విధంగా కాదండి. ఓకే నాయుడు గారు, మరి ఈ విధంగా చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు చూస్తుంటే సమాజంలో భక్తి భావన తగ్గిపోయి ప్రతి ఒక్కరు కూడా టీవీకి అలవాటు పడిపోయారు. దానివల్ల గ్రామానికి ఏం జరుగుతుంది, భక్తులు పాల్గొంటే ఏం జరుగుతుంది ఆ విషయాలు? ఇప్పుడున్నటువంటి జనరేషన్లోనే ప్రతి ఒక్కరు కూడా అవునండి, పెద్దోళ్ళు నేను తప్పు చేసేది ఏమనంటే తల్లిదండ్రులు తప్పు చేస్తున్నారండి. అవునండి, ప్రతి ఒక్కరూ టీవీలోని సీరియల్కి అలవాటు పడిపోయి ఆడవాళ్ళు మగవాళ్ళు ఇవి ఎక్కువ టీవీలకు అలవాటు పడిపోయారు. అందులోని ఎక్కువ ప్రతి ఒక్కరికి కూడా మొబైల్, టచ్ మొబైల్ వచ్చాయి కదా. అవునండి, ఈ మొబైల్ వల్ల ఈ పిల్లలకి మొబైల్ ఇవ్వడం, వాళ్ళు ఏంటంటే ఏదో గేమ్స్ పెట్టుకోవడం, ఈ గేమ్స్ ఆడడం వల్ల ఈ కుర్రోళ్ళకి బ్రెయిన్ అప్సెట్ అవ్వడం, ఇలా ఇబ్బందులుగా ఇది రానున్న రేపు తరాల్లోనే ఇది ప్రాబ్లం అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. కానీ అది ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్కి ఏం చెప్పినా అర్థం కాదు. మంచి అనేది చెడుగా తీసుకుంటున్నారు. వాళ్ళకి అర్థం కాలేదు కానీ అది తప్పు కానీ నేను నా వరకు అది ఖండిస్తున్నా, కానీ వాళ్ళ అభిప్రాయాలు మనం మార్చలేకపోతున్నాం. కానీ ఇప్పుడైతే భక్తి విశ్వాసం అన్నారే, ప్రతి ఒక్కరూ కూడా భక్తిలో అనేది ప్రతి శనివారం రామ మందిరంలోని భజన కార్యక్రమాలు చేస్తున్నాం. అవునండి, మన మాటకి గౌరవించి కొంతమంది మాతృమూర్తులు అక్కడ వస్తున్నారు. అవునండి, అలాగే ఇంకా వాళ్ళలాగే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అలాగే మగాలు కూడా వచ్చి ఈ కాసేపు సాయంకాలం ఒక 6-7 గంటలకు మన భజన కార్యక్రమంలో కూర్చుంటామండి. 9 గంటల వరకు ఈ కార్యక్రమంలోని రామస్మరణలో మనం ఉంటాం కనుక ఏం చెడి ఆలోచనలు ఏవి కూడా మన దగ్గరికి చేరవు. ఆ ఆలోచనలు చేరు. మనం పూర్తి ఏంటంటే దేవుడి మీద నిమగ్నమై ఉంటాం. స్వామివారి మహిమలో ఉంటాం అయినా ఇంకా ఆ కాసేపు ఆ పాటల్లో కానీ ఆ భక్తిలో ఇంకంత ఏంటంటే మనకి స్వామివారి మహిమలో ఉంటాం కనుక మనకి ఏమీ కూడా చెడు ఆలోచనలు మన దగ్గర చేరవు. అందువల్ల అందరూ కూడా ఈ విధంగా ప్రతి శనివారం పని ప్రతిరోజు అంటే మన వాళ్ళు ఏ పనుల మీద అటు బయటికి వెళ్ళిపోతారు కనుక రాలేరు, ఎక్కువ పొలం పనులు అవి ఉంటాయి సాయంకాలం రాలేరు. కానీ ప్రతి శనివారం రామ మందిరంలోనే మనం ఎలాగ భజన కార్యక్రమాలు చేస్తున్నాం, అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలోనే అందరూ భాగస్వాములు అయ్యి కలిసి ఈ మనం ఈ పూర్తిగా స్టార్ట్ చేసిన నుంచి ఆ చివరి వరకు ఆ 9 భజన కార్యక్రమం ముగించినంత వరకు మనతో పాటు చేయాలని అందరినీ నేను కోరుకుంటున్నాను. అవునండి, ప్రెసిడెంట్ ఇప్పుడు ముషల్లాడి గారు కోరుకుంటున్నారు
వాళ్ళందరూ వచ్చి భజన చేస్తే గ్రామానికి ఏం జరుగుతుంది అంటారు? మంచి, అందరం వచ్చి మనం మన మన రాముల వారి గ్రామంలోనే, అవునండి, రామ మందిరం అనేది కలకలలాడితే మనం గ్రామమే కలకలలాడుతుంది. అవునండి, అవునండి. రామ మందిరంలో దీపం పెట్టి ఒక గంట సేపు పూజ కార్యక్రమం, భజన కార్యక్రమం చేస్తే, భజన కార్యక్రమం చేస్తే రాముల వారు గుడిలో కలకలలాడితే, దీపం పెట్టి కలకలలాడినప్పుడు మన గ్రామమే కలకలలాడుతుంది. అవునండి, ఏంటండి. అలాగే మన మన అందరం కూడా రైతులు, కష్టపడే వాళ్ళం, కూలీలు అందరం, అవునండి, అందరం ఏదో పనిచేసుకుని పనిచేసుకునే బ్రతికే వాళ్ళు. కనుక మన గ్రామం కలకలలాడుతుంది, మన పాడి పశువులు కలకలలాడితే, మన పాడి పంటలు కలకలలాడితే, ఏంటండి, మన గ్రామం అభివృద్ధి చెందుతుంది. మన అంతా సంతోషంగా ఆనందంగా శుభోదయంగా ఉంటూ ఉంటాండి. మరి మరి చూశారు కదండి, ప్రతి గ్రామం కూడా కలకలలాడాలంటే ముఖ్యంగా మన రామాలయంలోని ఒక శనివారం పూట ఒక గంట రామ భజన చేసుకుంటే మన గ్రామం మొత్తం సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మరి ముసిలేడి గారు చాలా చక్కగా చెప్పారు. ఈ మాటను ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకొని మన గ్రామం బాగుండాలి, మన గ్రామంలో పాడి పంటలు బాగుండాలి, పశు సంపద బాగుండాలి, తర్వాత జనాభివృద్ధి జరగాలని చెప్పేసి ఏ విధంగా అయితే మంచి జరుగుతుందని చెప్పేసి మరి నాయుడు గారు చక్కగా చెప్పారు. దీని అంతటికీ ఒకటే కారణం, మన గ్రామంలో ఉన్నటువంటి రామాలయంలోని భజన కార్యక్రమాలు చేసుకుంటే మన గ్రామం మొత్తం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పేసి మరి నాయుడు గారు తన చక్కనైనటువంటి సందేశం అయితే మనకి ఇవ్వడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈరోజు మేము తీసుకొచ్చిన టాపిక్ ఇది, భక్తి భావన అనేది ప్రతి ఒక్కరికి ఉంటే అది ఎంతో మంచి చేస్తుంది. మనకి దేవుడి పట్ల భక్తి శ్రద్ధలతో నియమనిష్టాలు పాటించి ఎప్పుడైతే భక్తి మార్గాన్ని ఎంచుకుంటారో వాళ్ళకి చక్కగా జరుగుతుందని చెప్పేసి నాయుడు గారు చాలా చక్కగా మంచి సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మొబైల్స్, టీవీస్ తగ్గించండి. మీకు వీలైతే ప్రతి శనివారం పూట వచ్చి రామాలయంలోని ఒక గంట సేపు ఆ రామనామ కీర్తనలతో ఆ రామాలయాన్ని మొత్తం భక్తి భావంతో నింపితే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మా ఉద్దేశం కూడా. మా గురువుగారు నాకు ఒక మంచి కీర్తన స్టార్టింగ్ అమ్మవారి ప్రార్థన, సరస్వతి దేవి మీద ప్రార్థన చెప్పారు. అవునండి, అదేమిటి? అమ్మ అమ్మ సరస్వతి హాయి నిమ్మ నా కృతి, అమ్మ అమ్మ సరస్వతి హాయి నిమ్మ నా కృతి, హాయి నిమ్మ నా కృతి అరిచింతును జయ భారతి, హాయి నిమ్మ నా కృతి హరిచింతును జయ భారతి, అమ్మ అమ్మ సరస్వతి హాయి నిమ్మ నా కృతి. ఈ విధంగా ఇంకా పాట ఏదైతే ఉంది ఉందండి, పాట చెప్పారు మా గురువు గారు మొల్లెటి చిన్న వెంకటరమణ గారు అండి. ఆయన చిట్కిల భజనకి గురువు గారు అండి, భజన గురువు గారు. ఆయన మరి ఏ పాటలైనా, ఏ మనకి ఏ డౌట్స్ ఉన్నా ఏమైనా ఆయన దగ్గరికి వెళ్ళి పెద్దయినా మరి నాకు దాని మీద ఏదన్నా కావాలి, నాకు ఈ విధంగా నాకు తెలియాలి, నాకు తెలియట్లేదు, మీరు చెప్పాలంటే వెంటనే దాన్ని స్పందించి వెంటనే నాకు ఆ డౌట్ క్లియర్ చేస్తారండి. అంటే ఆయనకి పురాణాల మీద పెద్ద, పురాణాల్లో భారతం కానీ రామాయణం కానీ బాగా పట్టున్న వ్యక్తి అండి ఆయన. ఏ విషయమైనా మనకి ఏ డౌట్ ఉన్నా సరే ఆయన అడిగితే డౌట్ క్లియర్ అవుతుందండి. నాకు ఈ భక్తి భావనలోనే ఆయన, అలాగే మా బ్రదరు ఆయన కూడా గురువుగారేనండి, గురువుగారు అవునండి, బ్రదరు హోన్ బ్రదరే, ఆయన కూడా ఈ భక్తి విశ్వాసం నాకు బాగా స్వామివారికి బాగా నాకు దగ్గరగా అబ్బేలా చేశారంటే ఆయన కూడా దానికి అర్హులండి, కారణండి. అవునండి, ఆయన కూడా నాకు బాగా ఏ డౌట్ ఉన్నా సరే ఆయన ఈ పురాణాలుగా ఆయనకి బాగా తెలుసండి, ఆయన కూడా బాగా చెప్తూ ఉంటారు. అందువల్ల నన్ను ఈ భక్తి విశ్వాసంలోని ఇంత దగ్గరగా ఉండడం కారణం అందరి కూడా నాపై అభిమానం ఉండడానికి, నేను వాళ్ళందరికీ షేర్ అవ్వడానికి తగ్గ కారణాలు ఈ భక్తినండి, భక్తి విశ్వాసమే. అలాగే అందరూ కూడా, అలాగే నేను గొప్ప కాదండి, ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గాన నడవాలని నా కోరిక. అందరూ కూడా మన గ్రామంలో, అలాగే మన చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అందరూ కూడా దైవభక్తి అందరూ పొంది ఆ స్వామివారి కృపా కటాక్షం మనందరిపై పొందాలని, వారి స్వామివారి ఆశీస్సులు మనందరూ కలగాలని, ప్రతి ఒక్కరూ ప్రతి దేవాలయాల్లో ప్రతి శనివారం కానీ సోమవారం కానీ బుధవారం కానీ, అంటే మీకు ఏ వారం అనుకూలిస్తే ఆ వారం రామ మందిరంలో కానీ శివాలయాల్లో కానీ వినాయకుడి కానీ అయ్యప్ప స్వామి అలాగే గుళ్ళు దేవాలయాలు ఎక్కడైనా సరే మనం సాయంకాలం
ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ భజన కార్యక్రమాలు చేసి అందరినీ కూడా చెడాలోచనలు దగ్గర రాకుండా అందరూ ఏకస్తులై గ్రామంలో మాతృమూర్తులు, అలాగే మన అక్క చెల్లెళ్ళు, అలాగే మగవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ కూడా ఈ భజన కార్యక్రమాల్లోకి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి అందరూ ఈ కార్యక్రమం అందరూ భాగస్వాములై అందరూ కలిసిమెలిసి ఈ కార్యక్రమాలు అందరూ చేసి భక్తిభావంలో ప్రతి ఒక్కరిలో నింపాలని ప్రతి గ్రామంలో అందరూ కూడా ఈ యొక్క నా మాటలుగా కాదు మీ అందరి మాటలుగా మనందరి మాటలుగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కలిసి భాగస్వాములై ఉంటారని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మా బావగారు టీఏ పాండు గారు, మా ఇద్దరం క్లాస్మేట్స్, ఆయనకి కూడా నా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఓకేనండి, మరి చూసారు కదండి మా బావగారు ముసలినాయుడు గారు ఒకే క్లాస్మేట్ మా ఇద్దరమే. మరి ఇలాంటి వాళ్ళందరూ చక్కగా వాళ్ళకి తోచినటువంటి భక్తి విషయాలన్నీ కూడా తెలియజేస్తారని చెప్పేసి మా టీఏ పాండు ఛానల్ అయితే పెట్టడం జరిగింది. మా టీఏ పాండు ఛానల్ ఒక ఉద్దేశం ఏమిటంటే పురాణాల కోసం, దేవాలయాల కోసం, తర్వాత కళాకారుల్ని పరిచయం చేయడం కోసమే మా ఛానల్ యొక్క ఉద్దేశం అండి. మీకు ఎవరైనా తెలిస్తే, అంటే భక్తి చెప్పే వాళ్ళు, భక్తి గురించి కానివ్వండి, భగవద్గీత గురించి కానివ్వండి, పురాణాల గురించి కానివ్వండి, రామాయణ మహాభారతం గురించి కానివ్వండి, తర్వాత వాళ్ళు ఏదైనా విద్య చేసే వాళ్ళు అయితే వాళ్ళని కానీ అలాంటి వాళ్ళందరినీ కూడా ప్రపంచానికి పరిచయం చేయడమే మా టీఏ పాండు ఛానల్, అంటే అమ్మ ఛానల్ యొక్క ఉద్దేశం. ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాకు తెలియచేయండి, మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మీ అందరికీ పరిచయం చేస్తాం. మరి ఈరోజు మరి దేవర ముసలినాయుడు గారు భక్తి భావన కోసం ప్రతి ఒక్కరికి తెలియచేయడానికి అయితే మన స్టూడియోకి వచ్చారు, ఆయనకి తెలిసినటువంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేశారు. మరి చాలా సంతోషం అండి ముసలినాయుడు గారు. నమస్కారం. మరి ఈ టీఏ పాండు అమ్మ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీ అందరి మీద ఉండాలి. ప్రతి ఒక్కరు వెళ్ళి మీ గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లోని భజన కార్యక్రమాలు చేసుకొని ఆ దేవుని యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖనో భవంతు. జై శ్రీరామ్.